ఏడ్స్ ఎత్తన చెప్పావు, మోసం చేసావు కదా. ఎర్రగా బుర్రగా డబ్బునోడు ఒకటి పెళ్లి చేసుకుంటా అన్నగానే మనసు మారిపోయిందా? కానీ నువ్వు అనుకునేది తప్పు. నాకు పెళ్లి నచ్చలేదు, చేసుకోబోయేవాడు నచ్చలేదు. చేతిలో విషం పెట్టుకుని తాగేస్తానని బెదిరించే మా నాన్న నన్ను ఒప్పించారు. నేను బతికున్న శవంతో సమం. నువ్వు చెప్పేది నిజమేంటే? నేను కూడా నువ్వన్నీ వినేశాను. కళ్యాణి, ఏంటిది? వాట్స్ రాంగ్ విత్ యూ? ఇంత జరిగిపోయింది, రేపు తెల్లారితే పెళ్లి. ఎందుకు కళ్యాణి సైలెంట్గా ఉండిపోయావు? మా నాన్న చెప్పనివ్వలేదు. నాన్న, కమ్ ఆన్, నాతో అన్న చెప్పుండొచ్చుగా. రైట్, ఇప్పుడు చెప్పు, నువ్వు నిజంగానే ఈ వెయిట్ ఈ ప్రేమిస్తున్నావా? చెప్పు. ఓకే ఓకే, సరే. ఇక్కడే ఉంటే జరగకూడదు, ఏదన్నా జరుగుతుంది. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లెట్స్ గో, కమ్. ఓవర్గా ఆలోచించకండి ప్లీజ్, నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. కమ్ ఆన్, ట్రస్ట్ మీ. కిరణ్, మధు ఈరోజు సెషన్కి వచ్చింది. షీఈస్ వాండరింగ్. తను చెప్పే మ్యాటర్తో గేమ్ని డెవలప్ చేయడం కుదరదు. ఎవరో కాళీ అంట, కళ్యాణి అంట, రవి అంట. కెన్ యు సే దట్ అగైన్? కాళీ, కళ్యాణి. రాధి, ఇప్పుడు మధు ఏ స్టేట్లో ఉంది? హిప్నోటిక్ స్టేట్లోనే ఉంది. ఇక మీదే లేపాలి. నో 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 నో, డోంట్ డు దట్. ఐల్ బి దేర్ ఇన్ 10 మినిట్స్. యువర్ కమింగ్. అయ్యో లేదు మావా, ఉదయాన్నే బెంగళూరు యూనిట్ నుంచి 3 న్యూ గేమ్ ఇంజిన్ అప్లోడ్ చేశారు. ఓకే, సిపియు ఓవర్లోడ్. అంతమంది తరివితే ఆడకొక్క కాళ్ళ సందులో తోకెట్టుకున్నట్టు ఇది మొరాయించింది. కొంచెం ఏమైందో చూడరా. ఏం లేదురా, ఓవర్లోడ్ వల్ల ఐసీ బర్న్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేయనా? రే, డెడ్ లైన్ దూసుకొస్తుంది, కొంచెం టెస్టింగ్ అయ్యే వరకు దగ్గరుండరా ప్లీజ్. ఇవన్నీ మధు కోసం ఇల్యూషన్స్ రా, తను చెప్పిన కథలు. ఇది మధు డిజైన్ చేసిన గేమా? నోనో, ఈ కాన్సెప్ట్ కిరణ్ దేరా. డిజైనింగ్ యానిమేషన్ బెంగళూరులో పూర్తి చేసి ఈ రోజు ఉదయమే అప్లోడ్ చేశారు. ఇది ఇది మీరా మధ్యలో వదిలేసింది, దీన్ని బాసే పూర్తి చేశారు. రే ఘోరం రా, ఇది చాలా చీప్గా ఉంది రా ఈ గేమ్. ఈ రోజు వరల్డ్ వైడ్ ఇలాంటి గేమ్సే పాపులర్. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అడిక్టే. దాచుకున్న కసినంతా అబ్బాయ్ ఇలా ఆడి తీర్చుకుంటున్నారు. ఇలాంటి కూడా మన కంపెనీ చేస్తోందా? వీటి వల్ల ఇంటర్నేషనల్ కంపెనీ సంపాదన ఎంతో తెలుసా? మా అన్నం కూడా అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్గానే అమ్ముతున్నాం. ఇదంతా కార్పొరేట్ సీక్రెట్ మావా. ఈ రేప్ గేమ్ వచ్చేలాగే కదా, మీరు ఆ పైనుంచి కింద పడి చనిపోయింది. రే ఇప్పుడు ఎందుకు రా అయిపోయింది దాని గురించి? నిన్ను అసలు పిలవడం లేదు. తప్పుందిరా, డిస్టర్బ్ చేయ. మీరా కూడా ఈ మాత్ర వేసుకుంటుంది కదా? అవునవును, నీ లవర్ మధు కూడా వేసుకుంటుంది. మా డిపార్ట్మెంట్లో అందరం వేసుకుంటాం అనుకో. దేనికి ఇది? మా మైండ్ క్లియర్గా ఉంటుంది, ఉన్న పళంగా కట్లూజ్ అయి మెదడు విచ్చుకుంటుంది. అంతే, ఐడియాలు కొత్త కొత్తగా పుట్టుకొస్తాయరా. లేకపోతే ఇలా డిఫరెంట్గా ఆలోచించగలవా మావా? డాక్టర్ రాధిగా ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ ఇది, కంపెనీయే కొనిస్తుంది. సూపర్గా ఉంది. మధు, మధుమిత. కళ్యాణి, నేను కళ్యాణి. సరే కళ్యాణి అనే అనుకుందాం. కళ్యాణ మండపంలో నిన్ను, కాళీని, రవి చూశారు. ఆ తర్వాత ఏం జరిగింది? నాకు సాయం చేస్తానని రమ్మన్నాడు. కాళీ ఆలోచించాడు. ఏంటి ఆలోచిస్తున్నారా? ఓవర్గా ఆలోచించకండి ప్లీజ్, నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. కమ్ ఆన్, ట్రస్ట్ మీ. నేను నిర్ణయించుకున్నాను, మేమిద్దరం వాడితో వెళ్ళాం. మీ అల్లుడు మామూలుడు కాదు సార్, కిలాడీలకే కిలాడి. మీ అల్లుడికి టీవీ కంపెనీ ఉంది కదా, అక్కడ కస్టమ్స్ రైడ్ జరిగింది. వచ్చిన ఆఫీసర్ తెగ కెలికేశాడు, అన్నిటినీ పట్టేసుకున్నాడు.
మిస్టర్ రవి, ఆరెంజెస్ ఇంపోర్ట్ చేయడానికి లైసెన్స్ తీసుకుని పిచ్చర్ ట్యూబ్ స్మగుల్ చేశారు. గవర్నమెంట్ కళ్ళు కప్పారు. ఆఫీసరు డబ్బుకి లొంగలేదు, కంపెనీకి సీల్ ఎట్టేశాడు. మీ అల్లుడు ఊరుకుంటాడా? ఆఫీసర్ని వేసేయడానికి శంకరాన్ని పురమాయించాడు. ఖాళీ మధ్యలో దూరం అంతా సెడు కొట్టేశాడు. గోపాలకృష్ణ, దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. దుర్మార్గుడా, నీకు శిక్ష తప్పదురా. నన్ను శిక్షించడం సరే, కానీ నీ సంగతి కటక్కమని తిప్పేశాడు సార్. ఆఫీసర్ పుటుక్కని పోయాడు సార్. మీ అల్లుడు గొప్పడవుతాడు సార్, టాప్ గా ఉంటాడు సార్. మీ కూతురు అదృష్టవంతురాలు సార్. మీరు నక్కంత ఒక్కారు సార్. మర్యాదగా వాణ్ణి లొంగిపోమనండి, లేదంటే వాణ్ణి ఎవరు కాపాడలేరు. ఇక్కడికి తీసుకొచ్చారట. ఇక్కడికి ఎందుకు సార్? రండి, ఇంకాసేపట్లో హోరం మేల్ వస్తుంది. ఆ సిగ్నల్ కోసం రెండు మూడు నిమిషాలు ఆగుతుంది. మీరు అందులోకి పోవచ్చు. గొప్పోడివా నువ్వు. నేను కూడా ఇలాంటి పని చేసేవాడిని కాదు. ఖర్చులు కొంచెం డబ్బులు కావాలి. ఊరికెళ్ళగానే తప్పకుండా మనీ ఆర్డర్ చేస్తాను. ఓ మనీ, చాలా థాంక్స్ అండి. ఎందుకు? మీరు మాకు దేవుడు లాగా. ఎలాగెలాగా దేవుడి లాగా? నాట్ మీ, నాట్ దాట్. నన్ను టక్కుమని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టద్దు. నేను సాధారణమైన మనిషిని. ఈ ఆవేశం, అసూయ, కోపం, ఆత్రం, బాత్రూమ్, మూత్రం ఇవన్నీ ఉన్న సాధారణమైన మనిషిని. కానీ పైన ఉన్నాడు ఈడియట్. వాడు తప్పు చేస్తే క్షమిస్తాడు, కానీ నేను ఐఎమ్ డిఫరెంట్. ఐ షుడ్ టు కేర్, దట్స్ మీ. దీనికైనా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది? ట్యూబ్లైట్కి ఇప్పుడే అర్థమైందా? కళ్యాణ మండపంలో 1000 మంది చూస్తుండగా తాళి కట్టచ్చేమో. నాట్ దిస్. హే, అయినా నా దగ్గర లేని వాడి దగ్గరే ఉంది. ఏంటయ్యా, మాటలు చాలా ఓవర్గా ఉన్నాయి. హే సార్, ఏ టైపు? నిన్ను ఇలా లేచిపోయే లెవెల్కి రెడీ చేశాడంటే చెప్పు. ఎక్కడెక్కడ చేతులు వేసాడో చెప్పు. బాగా సుఖంగా ఉండుండాలి. గొప్పడనే మాటని గుట్టక కూడా మింగలేదు. అప్పుడు ఇంత నీచగా మాట్లాడుతున్నావే. నాలుగు కోసేద్దా. మీ ఇద్దరు చేసిన పనికి ఇంకో 10 నెలల్లో నీలాంటి ఒక బక్క పీనుకొచ్చి నేల మీద పడుతుంది. దానికి నేను ఆ తండ్రిని. Bloody idiot.
బ్లడీ ఫింగర్. కాళీ, ఏం కాదు, ఉమ్మేసి గాలి గారినిస్తే సర్దుకుపోదు. నువ్వు చెప్పావని ఆ నొక్కేశాను. అహింస అన్నావే, ఓకేనా? నీ సావు నా చేతుల్లోనేరా. రియలీ? కంట్రోల్ రూమ్.